నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్లు మరి వెంకటగిరిలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కండ ఒకటే కప్పుకోలా, ప్రతి ఒక్కటి కడప నుంచి వచ్చి దొంగోట్లేస్తుంటే కూడా చెప్తే కూడా స్పందించలా. అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తే ఏమి స్పందించరు, కడపోళ్ళు బూతులు లేపి కూట్లేస్తుంటే స్పందించరు, వాళ్ళని ఏయించే విధంగా ఇంకా కోఆపరేట్ చేస్తున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఎప్పుడు కూడా చరిత్రలో విధంగా ఎక్కడా ఎప్పుడు జరగల అలాంటి ఎలక్షను ఈ ఉప ఎన్నికల్లో చూసాం. దగ్గరుండి మరి జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడో తెలియదు, కానీ ఏ పార్టీలున్నా ఇంత దారుణంగా ఎప్పుడు పనిచేయాలి. ఎవరు చేయాల్సిన డ్యూటీలు వాళ్ళు చేసేవాళ్ళు, బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా అదే చేశారు. మా నాయకులకు ఫోన్ చేసి ఏంటి మీకు కిరీటం పెడతారా, మీరు ఎందుకు చేయాలా అని మా వాళ్ళని దబాయించి మిమ్మల్ని లోపలేస్తాం, మేము ఎంత చూస్తాం ఇలా బ్లాక్మెయిల్ చేశారు. అయినా మా నాయకులు ఎక్కడ కూడా జంకకుండా ధైర్యంగా ఎలక్షన్ చేశారు. వాళ్ళందరినీ కూడా హర్షిస్తున్నాం, వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం, బాగా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు నిలబడి ఎలక్షన్ చేశారంటే చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని మా వాళ్ళు చేయాల్సిన పని బూతుల్లో ఉండడం కానీ దొంగోట్లు పడకుండా ఎదుర్కోవడం కానీ అన్నీ కూడా బాగా చేశారని చెప్పాను సార్ అని కూడా మేము చెప్పుకుంటున్నామంటే వాళ్ళు నిలబడ్డారు ధైర్యంగా. వీళ్ళు బెదిరింపులకి ఎక్కడా బెదిరిపోలా, మీరు అరెస్ట్ చేస్తారో చేయండి అని ఎదుర్కొన్నారు కాబట్టి ఎలక్షన్ చేయగలిగాం. అందుకని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బూతుల్లో ఉన్నటువంటి ఏజెంట్లు కానీ బయట ఉన్న వాళ్ళం కానీ మన నాయకులు కానీ అందరూ కూడా కష్టపడ్డారు, ఎక్కడ కూడా భయపడకుండా ఎలక్షన్ చేశారని చెప్పని కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. వీళ్ళు అదే విధంగా భయపడి ఉంటే మేము ఎక్కడ కూడా చేసి ఉండలేం. భయానికి వీళ్ళ భయాలకు భయపడకుండా ఎలక్షన్ చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ మరీ ఇంకా ధైర్యంగా మనం ముందుకు పోవాలి. ఇంకా ఈ పాలక పక్షానికి భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో అసలు నాయకుడి మీదనే 11 కేసులు ఉన్నాయి. తొందరలో ఆయన బెయిల్ క్యాన్సిల్ కాకుండా 21 ఎంపీలను వాడుకుంటున్నాడు. ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రోజు ఎలక్షన్కి ముందు కేంద్రం మెడల్ వస్తాను, నేను ప్రత్యేక హోదా తెస్తాను అన్నటువంటి గనుడు ఈరోజు కేంద్రం మెడలో ఇచ్చేది లేదు, ఈయన ప్రత్యేక హోదా తెచ్చేది లేదు. ఈనాడ పోయి ఈయన మెడ ఉంచుకుంటున్నాడు, వాళ్ళ కాళ్ళకు దండం పెడుతున్నాడు. ఈ 21 ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడడంలే. ఎంతటికి మా 3 ఎంపీలు బ్రహ్మాండంగా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు బుద్ధి, మీరు ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు, మెడలో తెస్తా ఉన్నారు, ఈరోజు మీరు పార్లమెంట్లో మాట్లాడడం లేదు, మీకు దమ్ము ధైర్యం అంటే మాట్లాడండి, మీ జగన్ బెయిల్ క్యాన్సిల్ అవుద్దని చెప్పి ఈరోజు నోరు ఎత్తడం లేదని చెప్పి మా సభ్యులు రామ్మోహన్ నాయుడు కానీ గల్లా జయదేవ్ గారు కానీ అదేవిధంగా కేశన నాని కానీ గట్టిగా అడుగుతున్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే మా నాయకుడు బ్రహ్మాండంగా క్యాంపింగ్ చేశాడు. ఇక్కడే ఉండి బస్సులోనే బస్సు వేసి మరి మా లీడర్లందరికీ కూడా కార్యకర్తలు కూడా మనోధైర్యాన్ని ఇచ్చి బ్రహ్మాండంగా ఎలక్షన్ చేశాం. మరి ఒక్క మీటింగ్ కూడా వాళ్ళది సక్సెస్ కాల. ఎంతసేపటికి డబ్బులు ఈ వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ లీడర్లకు డబ్బులు ఇచ్చి ఈరోజు ఎలక్షన్ చేశారు తప్ప స్వచ్ఛందంగా ఎలక్షన్ చేయలేదు. వైసీపీ పార్టీ ఎంతటికి పోలీసుల ద్వారా ఎలక్షన్ చేసింది, కానీ ఇది ప్రజలు వచ్చి వాళ్ళు సంతోషంగా ఓట్లేసిన పరిస్థితి కాదు. ఎంతసేపటికి వాలంటీర్లు బ్లాక్మెయిల్ చేశారు, మీకు పెన్షన్ రాదు, మీకు అమ్మఒడి రాదు, ఏది రాదు,
అని చెప్పి మీరు ఓటేసేటప్పుడు ఆడు తెలిసిపోద్ది అని చెప్పి బ్లాక్మెయిల్ చేశారు. ఇంకా అమాయకులు కాదు, ప్రజలు కూడా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళ ఓటుని వాళ్ళు వినియోగించుకునేదాకా ధైర్యంగా ఎదుర్కొనాలని చెప్పారు కూడా రాబోయే రోజుల్లో తెలియజేస్తా ఉన్నాం. ఈ మొన్న కూడా దౌర్జన్యంగా చేసిన ఎలక్షనే కానీ ఇది న్యాయబద్ధంగా చేసిన ఎలక్షన్ కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.